నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య సిఎస్ జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ పేరు మనకు చాలా సార్లు వినిపించింది ఒకప్పుడైతే ఈయన చాలా వివాదరహితంగానే వర్క్ చేసేవాళ్ళు బట్ జగన్మోహన్ రెడ్డి సర్వీస్లోకి వచ్చిన తర్వాత ఆయన తీరు చాలా మారిపోయింది ఆయన కెరీర్ చివరిలో ఎండింగ్లోకి వచ్చే టైంకి అన్నీ కూడా మరకలే కనిపిస్తున్నాయి ఒకవైపు అసైన్ భూములకు సంబంధించి ఆయన రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అని అలాగే ఆయన కన్ఫర్డ్ ఐఏఎస్లకు సంబంధించి కూడా పోస్టింగ్ ఇవ్వడం కోసం ట్రై చేస్తున్నారు ఇలా చాలా ఉన్నాయి మరి కరెక్ట్ గా రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నప్పుడు ఆయన ఈ ఈ కైండ్ ఆఫ్ పనులు ఎందుకు చేస్తున్నారు ఏం జరిగింది ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారి నాగార్జున గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి సిఎస్ జవహర్ రెడ్డి ఆయన సర్వీస్ లో ఒకప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి అందులోకి క్యాడర్లోకి క్యాడర్ లోకి రాకుండా ముందు చాలా బాగా చేశారు వర్క్ ఎప్పుడు కూడా ఈయనకి సంబంధించి ఎటువంటి వివాదాలు లేవు చాలా వివాదరహితంగా నేను వర్క్ చేశారు అంటున్నారు వన్స్ జగన్మోహన్ రెడ్డి హయాంలోకి వచ్చిన తర్వాత క్యాడర్లోకి ఈయన తీరు మారిపోయింది ప్రతి చూసి ఎక్కడ చూసినా కానీ వివాదాలకు సంబంధించే కనిపిస్తూ ఉన్నాయి ఒకవైపు చూస్తే అసైండ్ భూములకు సంబంధించి ఆయన ఏవో జివో ఫైవ్ నైంటీ సిక్స్ తీసుకొచ్చారు అది అమలు చేస్తే అసైండ్ భూములన్నీ చాలా లైక్ వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి ఆల్మోస్ట్ ఇప్పటికీ నాలుగు లక్షల ఎకరాలు ఎంతో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అవ్వడానికి రెడీగా ఉన్నాయని చెప్తున్నా అంటూ ఉన్నారు అండ్ అందరికీ తెలిసిందే రీసెంట్గా కన్ఫర్డ్ లకు సంబంధించి కూడా ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్ ఏమన్నా యూపీఎస్సీకి లేఖ రాశారు సో అలాగే పోలింగ్ రోజున ఏ విధంగా జరిగింది ఎలాంటి దాడులు జరిగినాయి ఈయన ఎలాంటి కేర్ తీసుకున్నారు అనేది కూడా చూస్తూనే ఉన్నారు ఆయన ఎందుకు జవహర్ రెడ్డి తీరులో మార్పు వచ్చింది ఏం జరిగి అంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారి విషయం తీసుకుంటే మనం అనేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చాలా కేసుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి కేసులు ఆయన ముఖ్యమంత్రి పదవిని అడ్డపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆయా చిత్తలబ్ధిని పొంది అందరినీ వాడుకున్నారు అనేటువంటిది ఉన్నటువంటి సిబిఐ అభియోగం కేసులు నడుస్తూ అయితే ఆ టైంలో కూడా కొంతమంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యంగా జైలుకు వెళ్ళటం జరిగింది శ్రీలక్ష్మి గారి లాంటి సిన్సియర్ ఆఫీసర్ ఆ రోజు ఆవిడకి చాలా మంచి పేరు శ్రీలక్ష్మి గారి చాలా డైనమిక్ ఆఫీసర్ అని సిన్సియర్ ఆఫీసర్ అని వాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఎవరు నమ్మలేకపోయారు కానీ సాక్ష్యాలు ఆధారాలు ఉండటం మూలాన్ని చాలా రోజులు ఆవిడ జైల్లో కూడా ఉంది ఆవిడతో పాటు చాలామంది కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకొని ఒక్కొక్కళ్ళుగా అనుకోండి అది వేరే విషయం అంటే ఎంతో సిన్సియర్గా నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాలు వచ్చేటప్పటికి వాళ్ళు ఈల్డ్ అయిపోవటం అనేటువంటిది మనం చూస్తున్నాం ఈ అదే విషయం అదే కోవకు చెందినటువంటి జవహర్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో కానివ్వండి అంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్స్లో ఈ వాజ్ ఎ వెరీ సిన్సియర్ ఆఫీసర్ టీటీడీ చే దీని కింద ఈవగా కూడా చేస్తున్నారు చాలా సమర్థుడైనటువంటి ఆఫీసర్ దాంట్లో అనుమానం లేదు అయితే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆఫీసర్ని ఆఫీసర్లుగానే చూస్తాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పేరు పెట్టి మీరు అని పిలవటం మాట్లాడటం అవసరాన్ని బట్టి వాళ్ళని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడటం అనేటువంటిది ఆయన స్టైల్ అదే మీరు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే ఏంటంటే వాళ్ళ అన్న అంటారు వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్నైనా ఐపీఎస్ ఆఫీసర్నైనా ఎవరినైనా కూడా అన్నా అని పిలుస్తారు రాజశేఖర రెడ్డి గారు కొంచెం తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందరినీ అన్నే అంతకుముందు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పాత చీఫ్ సెక్రటరీ ఉండేవారు ఆయన్ని అన్నానే పిలుస్తారు గౌతమ్ సవాంగ్ డీజీపీ గారు ఉంటే మనం చూసాం సవాంగ్ అన్న అంటాడు ఇదే అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళతోటి ఉన్నా లేకపోయినా ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది వీళ్ళకి ఏర్పడుతుంది చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి నన్ను అన్న అని సంబోధిస్తున్నాడు చాలా దగ్గరగా అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు చూసుంటారు కదా ఎలాగ పొద్దున మొదలు పెడితే రివ్యూ మీటింగ్లని కొట్టి 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 ఏ అర్ధరాత్రి అయ్యేది ఎందుకంటే ఆయన పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు మిగతా వాళ్ళు కూడా అలాగే చేయాలని కోరుకుంటాడు అందుకనే రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగస్తులందరూ కుడిచేత్తో పొరచేత్తోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించి ఆయన ఓడిచ్చారు సో ఆయన దగ్గర చేసి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఎంతవరకు అది ఆ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ లాగే ఉంటుంది ఒక చీఫ్ మినిస్టర్ ఒక చీఫ్ సెక్రటరీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అంతవరకు కానీ ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అదేదో ఒక ఫ్యామిలీ రిలేషన్ లాగాను ఒక బంధువు లాగాను ఒక చుట్టం లాగానో ట్రీట్ చేస్తాడు బిగినింగ్లో తన మాట విన్నంత వరకు అదే ట్రీట్మెంట్ ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఇక వీళ్ళ పరిధులు దాటి అన్నా అని మనల్ని అన్నాడు కాబట్టి లాంటి చీఫ్ మినిస్టర్ కోసం ఏమైనా చేయటానికి వీళ్ళు సిద్ధపడిపోతారు అంటే లాక్ చేయడం అదే గౌతమ్ సహ్ గారు నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఆయన మా ఫంక్షన్కి గెస్ట్గా వచ్చారు అక్కడ ఎస్పీగా ఉన్నప్పుడు వెరీ సిన్సియర్ అండ్ వెరీ డైనమిక్ ఆఫీసర్ స్వయంగా నేనే మాట్లాడి ఆయన పిలుచుకొచ్చాను అలాంటి ఆఫీసరు తెలుగుదేశం గవర్నమెంట్ లోనే డీజీపీ గా అవకాశం ఉంది చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి నువ్వు రెడీగా ఉండు నిన్ను డీజీపీని చేస్తానని చెప్పేసి అన్న సందర్భంలో సడన్ గా ఏ క్యాలిక్యులేషన్స్ మూలా ఆయన కాకుండా వేరే వాళ్ళని చేయాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు సహజంగానే అసంతృప్తి మనసులో ఉంటుంది కదా ఎంత సిన్సియర్ ఆఫీసర్ అయినా ఉంటుంది అందులో చెప్పకపోతే చెప్పిన తర్వాత వాళ్ళు ఫ్యామిలీకి చెప్పుంటాడు బంధువులు చెప్పుంటాడు అందరికి చెప్పుంటారు సో సడన్గా నీకు లేదు ఇంకొకళ్ళకి ఇస్తున్నాను అనేటప్పుడు ఆయన హర్ట్ అయ్యాడు హర్ట్ అయినప్పుడు ఏంటంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మొట్టమొదటి చేసినటువంటి పని సవాంగ్ గారిని తీసుకొచ్చి డీజీపీ చేశాడు జనరల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి దగ్గర సవాంగ్ అనేటువంటిది ఒక ప్రచారం ఉంది సో అక్కడ హర్ట్ అయ్యి ఆయన మీద నెగిటివ్ ఫీలింగ్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నీ డీజీపీని చేయటంలోనే అతని యొక్క నీతి ఏంటంటే అర్థమవుతుంది ఎందుకంటే రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్ లీడర్లకు ఉండేటువంటి లక్షణం అది అవతల శత్రువుకి శత్రువు ఎవడన్నా ఉన్నాడు అంటే వాడిని తీసుకొచ్చి అక్కుని చేర్చుకొని వాళ్ళని వాళ్ళ మీద కుసుకొల్పడం అనేటువంటిది ఆ రాయలసీమ ఫ్యాక్షన్ మెంటాలిటీ స్ట్రాటజీ సో వెంటనే గౌతమ్ సవాంగ్ తీసుకొచ్చి డీజీపీ పోస్ట్ ఇచ్చి అన్నా అన్ని అన్ని ఎప్పుడైతే మాట్లాడటం మొదలు పెట్టాడో అంత సిన్సియర్గా ఉన్నటువంటి ఆఫీసర్ కూడా చాలా రకాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయమంటే అది అవుట్ ఆఫ్ ద వే అయినా సరే చంద్రబాబు సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడి మీద రాళ్లేసినా కూడా ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు అందరికి ఉంటుంది ఎవరో కడుపు నిన్నోడు వేశాడని డీజీపీ స్థాయి మనిషి మాట్లాడాడు అంటే ఎంతగా ఈల్డ్ అయిపోయాడో మీరు ఇప్పుడు మనం జవహర్ రెడ్డి గారి దగ్గరికి వస్తే మామూలుగానే అన్న అని పిలుస్తాడు పైగా ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి పైగా ఆయన ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మొత్తం నీ మీదే పెడుతున్నానన్నా నాకేం సంబంధం లేదు నువ్వే ఏంటంటే ఆయన తప్పులు ఒప్పులు ఏం చేయమంటే అది ఎవరి మీద వేధించమంటే వాళ్ళ మీద ఎవరి మీదకి చేయమంటే వాళ్ళ మీద ఏమి జరుగుతున్నా కూడా అన్నిటికీ ఆయన మౌన సాక్షిగా ఉండి ఆయన మద్దతు తెలియజేశారు చివరికి ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వంలో కూడా ఏమైతే చేయ చేయకూడదో ఆ పనులన్నీ చేయడానికి ఆయన సమాయత్తం అయ్యారు మనం చూసాం ఈ ఫైలింగ్ అని అని ఏదో చేయాలని ఫైల్స్ అన్నిటినీ కూడా ఒక పదిహేను రోజుల పాటు ఏదో చేయాలని ఒక కార్యక్రమం మొదలు పెట్టారు వన్ వీక్ అన్నారు సచివాలయంలో వెంటనే చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాయటం ఈసీ ఈసీ ఆపేయమన్నారు తర్వాత ఇందాక మీరు అన్నట్టుగా ఐఏఎస్ ప్రమోషన్స్ కన్ఫైన్ ఐఏఎస్ దానికి కూడా ఆల్రెడీ పేర్లు పెట్టేసుకున్నారు చేశారు అది కూడా చంద్రబాబు నాయుడు గారు రాయటం ఆగటం అయింది తర్వాత రాష్ట్రం పల్నాడంతా కూడా అట్టు సందర్భంలో ఈయన వైజాగ్ వెళ్ళి అక్కడేదో భోగాపురం ఎయిర్పోర్ట్ దాన్ని ఇన్స్పెక్షన్ కని వెళ్ళి ఆ భూములు చూసుకోవడానికి వచ్చాడనేటువంటి మార్గం వచ్చింది సో ఏదో ఫైవ్ నైంటీ సిక్స్ జివో తీసుకొచ్చారని ఎస్సైన్ దొడ్డి దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్ చేయడానికి కొన్ని లక్షల ఎకరాలు చేశారని దాంట్లో కొడుకు ఎనిమిది వందల ఎకరాలు కట్టుబెట్ కట్టబెట్టారని రకరకాల ఆరోపణలు వచ్చినాయి అయితే ఎనిమిది వందల ఎకరాలు వేరే వాళ్ళది చేస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ నుంచి రైతుల్లో పెద్ద ఎత్తున ఎందుకంటే ఎనిమిది వందల ఎకరాలంటే కొన్ని వందల మంది రైతులు ఉంటారు అక్కడ కానీ అక్కడ నుంచి ఎక్కడి నుంచి కూడా మనకి ప్రొటెస్ట్ చేసినట్టు కానీ ఆ రైతులు ఇబ్బంది పడి బయటికి ఎక్కినట్టు కానీ కనపడలేదు ఎవరో ఒక వార్తా సంస్థలో వచ్చినటువంటి వార్తను పట్టుకొని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరో అక్కడ మన మూర్తి యాదవ్ అనేటువంటి వ్యక్తి ఆయన బయటకు వచ్చి ఆరోపణ చేసేవరకు ఇది ఎవరికి తెలియదు ఏమన్నా ఆధారాలు ఉన్నాయంటే రిజిస్ట్రేషన్స్ అయినాయి అంటున్నారు రిజిస్ట్రేషన్ అయినప్పుడు పబ్లిక్ డొమైన్లో మీకు ఆ డాక్యుమెంట్ ఉంటుంది కదా తీసుకురావాలి బయటికి అది లేదు అన్నప్పుడు ఏంటంటే ఈ ఆరోపణలు అన్నిటి మీద సరైనటువంటి ఎంక్వైరీ జరిగి బయటికి వస్తే కానీ నిజానిజాలు తెలియవు కానీ ఇతని ప్రవర్తన మాత్రం ఈ చివరి సర్వీస్ చివరి రోజుల్లో మాత్రం చాలా వివాదాస్పదంగా ఉంటుంది అనేది మాత్రం సందేహం లేదు మనకి సో మరి అంత నిజాయితీగా ఉండేటువంటి సిఎస్ జవహర్ రెడ్డి గారు గా రిటైర్మెంట్ అయ్యే ముందు ఈ రకంగా చేయడం అనేది కొంచెం బాధాకరంగా అనిపిస్తోంది బట్ ఉన్న కొద్ది రోజులైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒకరి కింద పని చేయకుండా ఈ నిజాయితీగా పనిచేస్తే బాగుంటుందని చెప్పి ఆశిద్దామండి థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు